హరే కృష్ణ. శ్రీ జగన్నాథ రథయాత్రా మహోత్సవం విశ్వవిఖ్యాతి నొందిన ఈ రథయాత్రా మహోత్సవం పురుషోత్తమ క్షేత్రం అయిన జగన్నాథపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధ విదే రోజు నిర్వహించబడుతుంది. స్కందపురాణం అనుసారం రథయాత్ర ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం 14 మనువుల్లో 2వ మనువైన స్వారోహిష మనువకాలం నుండి నిర్వహించబడుతుంది. ఈ రథయాత్రను గుండీచాయాత్ర, పతితపావన ఉత్సవం, పతితపావన రథయాత్రా మహోత్సవం అని పిలుస్తారు. హిందూ ఇతరులకు జగన్నాథపురి క్షేత్రంలో మందిర ప్రవేశం లేదు కనుక జగన్నాథుడే అతని దర్శనభాగ్యం అందరికీ కల్పించడం కోసం తానే స్వయంగా రథారూఢుడై బయటికి వస్తారు. ఈ భారీ రథములు మూడింటిని ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. రథయాత్రకు ముందు శ్రీమందిరం దగ్గరగానే రాజవీధి పైన వడ్రంగులు 2 నెలల ముందు నుంచి పని ప్రారంభిస్తారు. వంశపారపర్యంగా వచ్చేటటువంటి వడ్రంగులు ఆనాటి సంప్రదాయాలను, రథముల నమూనాను, అలంకారాన్ని మార్చకుండా యథాతథంగా వాటిని చెక్కుతారు. పాత రథములను విరగ్గొట్టి జగన్నాథస్వామి పాకశాలలో వంట చెరుకుగా వాడతారు. శ్రీ జగన్నాథుని రథం పేరు నందిఘోష. దీనికి గరుడ్మంతుని విగ్రహం ధ్వజంగా ఉంటుంది. పసుపు ఎరుపు వర్ణం కలిగిన వస్త్రాలను అలంకారం చేస్తారు. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. నాగలి గుర్తు ఉండే జెండా ఉంటుంది. ఆకుపచ్చ ఎరుపు వస్త్రాలను అలంకారం చేస్తారు. సుభద్రాదేవి రథం దేవదలన పద్మధ్వజం. దీనిపైన పద్మం ఉండే జెండా కడతారు. నలుపు ఎరుపు రంగు వస్త్రాలను అలంకారం చేస్తారు. సుదర్శన కూడా ఈ రథంలోనే ఉంటారు. జగన్నాథ రథానికి సారథి దారుక, బలభద్రుడికి మాతలి, సుభద్రాదేవికి అర్జున సారథులుగా ఉంటారు. ఈ రథయాత్ర మహోత్సవంలో పహండి ఉత్సవం ఎంతో గొప్ప ఉత్సవం. జగన్నాథుని, బలభద్రుని, సుభద్రాదేవిని, సుదర్శనని ఊపుకుంటూ తెచ్చి రథాన్ని ఎక్కించడం పహండి ఉత్సవం. చిర పహన్రా రథం ముందు ఊడ్చి శుభ్రం చేయటం. రాచ మర్యాదలతో వచ్చిన పూరిరాజు బంగారు చీపురితో రథం ముందు శుభ్రం చేస్తారు. హేరా పంచమి ఉత్సవం. జగన్నాథుడు శ్రీమందిరం నుండి గుండీచా వచ్చిన తర్వాత 5వ రోజు జగన్నాథుడిని చూడడానికి లక్ష్మీదేవి పల్లకిలో గుండీచా మందిరం వెడుతుంది. బహుడాయాత్ర జగన్నాథ రథాలు తిరిగి శ్రీమందిరం రావడం. ఇది ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు అనగా 10వ రోజు జరుగుతుంది. సోనావేశం. రథం మీద జగన్నాథుడికి బంగారు అలంకారం చేస్తారు. దీని తర్వాత జగన్నాథుడికి శ్రీమందిర పునఃప్రవేశం. ఇలా ఈ రథయాత్ర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది భక్తుల మధ్య ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. 500 సంవత్సరాలకు పూర్వం శ్రీ చైతన్య మహాప్రభు పూరీక్షేత్రంలో వసించున్న కాలంలో కూడా ఈ రథయాత్ర ఎంతో గొప్పగా నిర్వహించబడేది. శ్రీ జగన్నాథ రథయాత్రలో శ్రీ చైతన్య మహాప్రభు రథం ముందు ఎంతో పారవశ్యంతో 7 బృందాలుగా తమ శిష్యులను విభజించి ఎంతో పారవశ్యంలో నృత్యం చేసేవాడు. దాని తర్వాత ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పరమపూజ్య కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శిలప్రభుపాలు వారు తమ చిన్నతనంలో తమ తండ్రిగారైన గౌరమోహన్ డే సహాయంతో నిర్వహించినటువంటి రథయాత్రను జ్ఞప్తికి తెచ్చుకునేలాగా పాశ్చాత్య దేశాలకు తాను వెళ్ళిన తర్వాత ఈ రథయాత్రను పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతో గొప్పగా ప్రారంభం చేశారు. జయానంద ప్రభు వారి యొక్క సహాయంతో ఈ రథయాత్రను శాన్ ఫ్రాన్సిస్కోలో మొదటిగా ప్రారంభం చేశారు. ఇప్పుడు ప్రపంచమందంతటా 100 పట్టణాలలో ప్రతి సంవత్సరం పొడుగున రథయాత్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రపంచమందంతటా జగన్నాథ మందిరాలు వెలిశాయి. లక్షల మంది వారి గృహాలలో జగన్నాథుని సేవించుకుని తరిస్తున్నారు. కలికాలంలో కృష్ణుడి శ్యామసుందర రూపం కంటే జగన్నాథుడి రూపంలో సులభంగా ఎంతగానో అనుగ్రహిస్తాడు. శ్రీ రాధాకృష్ణుల సేవకి ఎన్నో నిబంధనలు, కట్టుబాట్లు, మర్యాదలు పాటించవలసి ఉంటుంది. కానీ జగన్నాథుడిని సేవించడం సులభతరం. శ్రీ జగన్నాథ రథయాత్ర దర్శనం ఎంతో శుభప్రదం. డోలాయమానం గోవిందం మధ్యస్థం మధుసూదనం
రథస్థం కేశవం దృష్ట్వ పునర్జన్మ న విద్యతే. రథారూఢుడైన శ్రీ జగన్నాథుని దర్శించుకున్నంత మాత్రాననే పునర్జన్మ బద్ధజీవులకు ఉండదు అని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. శ్రీ జగన్నాథ రథయాత్ర దర్శనం సమస్తమైన పాపాల నుంచి మనల్ని విముక్తి చేసి భగవద్ధామం చేరే మార్గాన్ని సుగమం చేస్తుంది. హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి.